నిర్మల్ జిల్లా ఖానాపూర్ గ్రామ పంచాయతీని కొత్తగా మున్సిపాలిటీగా చేశారు. కానీ గత నెల రోజుల నుండి తాగునీరు సరఫరా లేకపోవడంతో ఈరోజు కాలిబిందెలతో మహిళలు రోడ్డెక్కి బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. ఖానాపూర్ మండల కేంద్రంలోని శివాజీనగర్, సాయినగర్, కసబ్ గల్లీకి గత నెల రోజుల నుండి తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని, డబ్బులు ఉన్నవాళ్ళు నీటిని కొనుక్కొని తాగుతున్నారని, మాలాంటి పేద ప్రజలు ఎలా బ్రతకాలని ఈరోజు అంగడి బజార్ ప్రాంతంలో కాలిబిందెలతో బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తాగునీటి సరఫరా చేయాలని వేడుకుంటున్నారు. చూస్తూనే ఉండండి టీవీఎన్ 7 న్యూస్. అంబేద్కర్ శివాజీనగర్ పబ్లిక్ బాగా అంటే బాగా బాధగా ఉంది. నీళ్లు లేక పోయి నీళ్లు విద్యనగర్ పోయి కొనుక్కొని పోతున్నాం డబ్బుల. వాటర్ వేస్తారు, మినరల్ వాటర్ వేసుకుందామంటే తాగడానికి బాగా ప్రాబ్లం అవుతుంది మాకు. 20 రోజులు 4 రోజులు అవుతున్నది. ఆ మోటార్లు కాలిపోయినా అంటున్నారు, ఏమైనా అది ఒకటి అడ్డం ఎత్తి తప్పించుకుంటున్నారు. అధికారులు స్పందించి మాకు వెంటనే నల్ల నీళ్లు కావాలి. ఓట్ల కోసమే మా చదువుతారు, నీళ్ల కోసం పట్టించుకోరు. ఓట్లు కావాలని ఇళ్ళకి వస్తారు. నీళ్ళు నీళ్ళు అంటున్నా లేవా అని చూసి 20 రూపాయలు ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి అడిగే నీళ్లకు నాదుడు లేడు. 2 సంవత్సరాల ఇంచుమించు వర్షాకాలంలో, వర్షాకాలం వస్తే నూతులు నిండిపోతాయి. నూతులు నిండిపోతే వర్షం కనీసం నూతులు నిండినప్పుడన్నా కనీసం తాగునీరు రావాలి కదా. శ్రీరామ్ నగర్ నుంచి వచ్చే నీళ్లను కట్ చేసి శ్రీరామ్ నగర్ నిమిత్తమే మాత్రం చేసేసారు. మరి మొగల్పురా ఉంది, శివాజీనగర్ ఉంది, ఈ వాళ్ళకట్టు ఉన్నది. మరి ప్రత్యేకంగా దళితుల వాళ్ళకట్టుకు నీళ్లు లేకుండా చేసి దళితులకు కనీసం సేవ చేయాలని వాళ్ళు ఇట్లా మన మున్సిపల్ అయితే లాభమైంది. గ్రామ పంచాయతీ ఉండే మోటార్ కాలిపోయింది, మరి ప్రతి వారం రోజులకు మోటార్ కాలిపోయింది. 15 నిమిషాలు నీళ్లు తాగడానికి ఇవ్వడం లేదు. ఒక 10 పైసా ఉన్నాడు, 20 రూపాయలు పెట్టి గ్యాలన్ తీసుకొని తాగుతాడు. పేదవాడికి ఒక బిందె నీళ్ళు కావాలంటే 20 రూపాయలు కావాలా? 20 రూపాయలు అంటే 600 రూపాయలు పోతే నెలకు. పేదవాళ్ళు ఎట్లా తాగాలా? పైసా ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ప్రత్యేకంగా ఖాతా లేని వాళ్ళకు వాళ్ళకు లూజ్గా నీళ్ళు కూడా ఇవ్వడం లేదు, తాగే నీళ్ళు లేదు. కనీసం వాళ్ళు బోర్ నీళ్లు తాగుదామని ప్రయత్నిస్తున్నారు. బోర్ నీళ్ళకైనా అలవాటు చేసుకుంటే ఇంకా బోర్లు రిపేర్ చేయడం చేస్తుండలేరు. బోర్ 20 రోజుల నుంచి బోర్లు లేవు, అంగడి బజార్ల నీళ్ళు లేవు, తాగే నీళ్ళు లేవు. ఎంతో ప్రత్యేకంగా ఎవరో వాళ్ళు ఇల్లు చేసి అట్లా ఇట్లా చేసి రిపేర్ చేయించుకుంటారు. ఎన్నిసార్లు చేయించుకోవాలి?